ఒక మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద, ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద, చా బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. అతను ఇందాక పల్లవరాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే, ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే, ఎవరుంటే వాళ్ళతోటి దా కమాన్ ఛాలెంజ్ అని. అటువంటి మనిషి 2004లో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు, ఎవ్వరూ ఆయన మీద నోరెత్తలేదు. కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేట్. ఎలా ఉండగలిగాడరా అంటే ఒకే ఒకటి, ఎవరొచ్చినా ఒక నవ్వు. ఆ నవ్వు ఎవరికీ రాదు, అదిగో ఆ నవ్వు ఎవరికీ రాదు. ఆ నవ్వు నవ్వడం, భుజం మీద కొట్టడం. రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి. పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో, మిగతా మాలాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఇలా నిలబడేవాడు, తలుపు ఇలా తీయటం, బయట 50-60 మంది ఆయన్ని నమస్తే అండి, ఏయ్ నువ్వురా అన్నాం లోపలికి. కూర్చోడాలు ఏమీ లేవు, లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే, అది కాదు కాగితం తెచ్చావా, కాగితం తెస్తే కాగితమి అన్నా, కాగితం తీసుకోవడం. ఆ కాగితం తీసుకున్నాడు ఆయన అంటే అయిపోయినట్టు, 90% పని అయిపోయినట్టు. ఒకవేళ అది అవ్వకూడని పని అయితే మొన్నటి పొద్దుటికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇలాంటి నెట్వర్క్ ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరితో ఒక డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు. ఈ రామచంద్రరావు గారు ఆఫీస్ ఎక్కడో ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఆఫీస్ ఎక్కడో ఉండేది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు. బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి, నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొకరు లేడు. ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం. రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు, నీకు కష్టం వస్తే నేను నిలబడతానరా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు. ఎవరికీ ఆ మాట అనేవాడు కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మనకు కష్టం వస్తే నిలబడతాడు, ఈయనే మన లీడరు, ఈయనకి కంచూపు మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పటికోకప్పుడు ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు, మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఆయన 75వది, మళ్ళా 100వ జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది, అప్పటికి నేను ఉన్నాను. ఈవేళే 100వ జయంతి అనుకుని కూడా వస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు, మరిచిపోయే జ్ఞాపకాలు కాదు. ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకేదో సాయం చేశాడని కాదు, ఇలాంటి వాడు ఒకటి ఉండాలరా అని. సాయం అక్కర్లేదు మనకి, ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది. ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునరా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకి నమ్మకం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి, మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఈవేళ ఒక మహార్థావకాశం లభించింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది. ఈ మాట ఎందుకన్నానంటే, ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు. కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని. మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు, అది మీకు తెలుసు. మీకు మా మీద కోపం వచ్చింది, దానికి ఒక కారణం ఉంది, అది మాకు తెలుసు. లేకపోతే పొన్నం ప్రభాకరు నేను 5 ఏళ్ళు మాట్లాడుకోలే. 5 ఏళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు. అలా మొహం చూసుకుని పక్క పోతూ రుద్రరాజు తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే ఏం అరుణ అన్నాడు. ఏంటంటే కారణం రాజకీయ కారణాలు. ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా 2 రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు. దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో, ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో, ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది, దాన్ని ఇంకొంచెం పెంచండి. రామచంద్రరావు కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు, మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కడం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా.
రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ సెలవు.